మధ్యప్రదేశ్ సత్నాలో రోప్వేలో చిక్కుకున్న 25 మంది ప్రయాణికుల్ని కాపాడారు అధికారులు. మైహర్లోని త్రికూట్ కొండపైన దైవ దర్శనానికి వెళ్లేందుకు రోప్వే ఎక్కారు పలువురు భక్తులు. రోప్వే ఎక్కిన కొంతసేపటికే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో భక్తులు హడలిపోయారు. గంటన్నర పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వారంతా గాలిలోనే ఉండిపోయారు. తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో సేఫ్గా బయటపడ్డారు. తుఫాను విధ్వంసానికి చెట్లు నేలకొలి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని చెబుతున్నారు అధికారులు.